వసతులు కల్పించడానికి ఏర్పాటైన గ్రామ సచివాల వ్యవస్థ వాలంటీర్లు సక్రమంగా పనిచేయడం లేదని దీనివల్ల దళిత కాలనీలో గుక్కేడు మంచినీళ్ల కోసం దళితులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని విశాఖపట్నం జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు ఆదిపాక దాలిరాజు పెందుర్తి నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షులు మోగల రమణ అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. పెందుర్తి మండలం జుత్తాడ ఎస్సీ కాలనీలో ప్రజలకు మంచినీటి సదుపాయం కల్పించమని కోరుతూ బీఎస్పీ పార్టీ నాయకులు మోగల రమణ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మంచి నీరు సమస్యను వెంటనే తీర్చాలి. అలాగే ఇంటింటికి ఒక కొలాయి తప్పనిసరిగా వెయ్యాలి. వద్దు లాలి మాయవేత్ గారి నాయకత్వం. ఒకళ్ళన్నా మాస్క్ వేసుకోండి, మీరు మాస్క్ వేసుకోండి. రావడం చూడడం వెళ్ళిపోవడం తప్ప నీరన్నది లేదు. మరి నిన్న మొన్న దినాన ఎండియో గారు అన్నారు నీరు సమస్యను వెంటనే తొలగిస్తామని చెప్పేసి వచ్చి చూసి వెళ్ళారు. కానీ ఇప్పటికొచ్చా పని జరగలేదు. నెల రోజులు అయినా సరే మరి వెంటనే ఈ విషయాన్ని నీరు సమస్య నేను రానున్న రోజుల్లో మరి సెట్టిపల్లి వార్డులో ఇదే నీరు సమస్యన నిరసనగా బిందెల ర్యాలీతో ఎంఆర్ ఆఫీస్ మన పంచాయత్ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. తక్షణమే వెంటనే అధికారులు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. పేరు అదిపాక దాలరాజు, నేను బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజు పెందుర్తి నియోజకవర్గం జుత్తాడ గ్రామం ఎస్సీ కాలనీలో చాలా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మహిళలు గాని ఇక్కడ ఉండేటటువంటి అందరూ కూడా నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య గురించి 10 సంవత్సరాల నుంచి కూడా అధికారులకు తెలియజేస్తుంటే వారు పట్టించుకోకుండా ఈ రోజు గ్రామస్తులే ఏదో తప్పు చేసినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు 10 సంవత్సరాల నుంచి ఎవరో నీరుని సాయం చేస్తుంటే ఈ రోజు ఈ గ్రామం బ్రతుకుతున్నారు. వీళ్ళు ఈ రోజున ప్రభుత్వం ఈ గ్రామానికి కంపల్సరిగా వాటర్ ఫెసిలిటీ కల్పించవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ నుంచి కోరుకుంటూ అలా